ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆనాడే, ఐటీ పరిశ్రమలు వచ్చింది ఆనాడే, ఫార్మా పరిశ్రమలు వచ్చింది ఆనాడే. హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు తాగడానికి, గోదావరి నది జలాలు తాగడానికి తీసుకొచ్చింది ఆనాడే ఈ హైదరాబాదు నగరంలో. ఈనాడు మెట్రో రైలు కూతలు పెడుతుందంటే ఆనాడు దానం నాగేందర్ మంత్రి ఉన్నప్పుడే తెచ్చిన మెట్రో రైలు. ఇవాళ బస్తీల పేదోళ్ళని ఆదుకున్నా, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ 10 లక్షల రూపాయలు ఉచితంగా వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసినప్పుడు, ఇవాళ మా పెద్దల హనుమంతన్న బతుకమ్మ కుంటను ఆక్రమించుకొని కబ్జా కూరలు అమ్ముకోనికపోతే అడ్డం పడి ఆపింది మా హనుమంతన్న. ఇవాళ అంబర్పేట అంటే హనుమంతన్న, హనుమంతన్న అంటే అంబర్పేట. అందుకే వారు వచ్చే బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటలనే జరగాలన్నాడు. అధికారికంగా అంబర్పేట శాసనసభ నియోజకవర్గ బతుకమ్మ పండుగ తప్పకుండా బతుకమ్మ కుంటల్నే ఏర్పాటు చేసే బాధ్యత నాది. అదేవిధంగా వారు ఇంకొక మాట కోరిండు, మా నాగేందర్ను మంత్రిని చేయాలరా భయ్ అని అన్నాడు. అవునా హనుమంతన్న, నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆడ విగ్రహం పెట్టాలన్నాడు, తప్పకుండా ఆ విగ్రహం విషయంలో నిర్ణయం తీసుకున్నాం. జ్యోతిరావు పూలే భవన్ పెట్టాలని హనుమంతన్న చెప్పంగానే కేసీఆర్ గడి నిర్మించుకొని ప్రగతి భవన్ అంటే దాన్ని బద్దలు కొట్టి జ్యోతిరావు పూలే భవన్ అని హనుమంతన్న మాట మీద చెప్పినాం. ఇవాళ కూడా మీకు మాట ఇస్తున్నా, హనుమంతన్న చేతులు చేయేసి చెప్పిన దానం నాగేందర్ లక్ష మెజార్టీతో మీరు గెలిపించండి. సోనియమ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి, సోనియమ్మని మెప్పించి దానం నాగేందర్ను కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ పుట్టినోడై ఉండాలి, ఇక్కడ పెరిగినోడై ఉండాలి, ఈ బస్తీల బాధలు తెలిసినోడై ఉండాలి. అందుకే తప్పకుండా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు, ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ను మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి హనుమంతన్న నేను పోయి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి వారిని మంత్రిని చేస్తాం.